బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతున్న బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. గులాబీ పార్టీ అధినేతకు ఎమ్మెల్యేల టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనికోసం వారు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రేటర్లో బీఆర్ఎస్ ఖాళీ కానుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 16 స్థానాల్లో కారు పార్టీ గెలిచింది. కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో గ్రేటర్ పరిధిలో 14 స్థానాలకు బీఆర్ఎస్ పడిపోయింది. త్వరలో 5 ఎమ్మెల్యేలు కారు పార్టీని వీడనున్నట్లు సమాచారం. అందులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా ఉన్నారు. వీరి చేరికపై త్వరలోనే క్లారిటీ రానుంది. విడతల వారీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఇటుక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్కరు కూడా ఖాళీ అయిపోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికున్న అప్డేట్స్ ఏంటి? ఎస్ ప్రియ, బీఆర్ఎస్ లో వరుస షాకులు తగులుతున్నాయి. ఎందుకంటే చూసాం మనము, వరుస ఎన్నికల్లో ఓటమి చవి చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు సిద్ధమైనట్టుగా కూడా మనకి అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అదేవిధంగా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అదేవిధంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, వీళ్ళతో పాటుగా అంటే వీళ్ళు ముగ్గురు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఇక మహబూబ్నగర్ నుంచి చూస్తున్నట్టయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుచుకుంది. సో ఇక ఉన్నటువంటి గద్వాల నుంచి గెలిచినటువంటి కృష్ణ మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. అందుకు మంత్రి జూపల్లి కృష్ణారావుతో కూడా మంతనాలు కూడా జరిపారు. ఇక ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. త్వరలోనే మనకు ఒక క్లారిటీ కూడా రాబోతుంది. అదేవిధంగా ఆసిఫాబాద్ నుంచి గెలిచినటువంటి కోవా లక్ష్మి, తను కూడా పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఇక అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలతోటి మంతనాలు జరుపుతున్నారు. ఆమె కూడా త్వరలోనే కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇక మొదటి విడతలో భాగంగా మొత్తం 5 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటిలో చేరబడుతున్నారు. అది కూడా ఈ 2 వారాల్లోనే, అంటే ఉంటే గురువారం లేదా ఆదివారం లేదంటే నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా చేరిక ఉంటుందని చెప్పేసి కూడా మనకి విశ్వసనీయ సమాచారం ద్వారాగా తెలిసింది. సో ఇక ఖచ్చితంగా ఇప్పటికే మంతనాలు కూడా జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక చేరిక త్వరలోనే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే చూసాం మనము, బీఆర్ఎస్ పార్టీ వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వచ్చే సిట్టింగ్ స్థానం కంటోన్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 24 స్థానాలకు 16 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకతను ఎగరేసింది. కానీ చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. అదేవిధంగా కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. ఇక చూసుకున్నట్టయితే మిగిలిన అన్ని స్థానాలు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని స్థానాల్లో అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు, గ్రేటర్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఆ మధ్యకాలంలో చూసాం వరుసగా చాలామంది పార్టీని వీడారు, కాంగ్రెస్లోకి వచ్చారు. జిహెచ్ఎంసీ మేయర్ కూడా కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే మాత్రం గ్రేటర్లో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలందరూ కూడా త్వరలోనే కాంగ్రెస్ గూటికి రాబోతున్నారు. ఇక చూడాలి, ఇక రానున్న రోజుల్లో మిగతా స్థానాలు చూసుకున్నట్టయితే మొత్తం మనం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 39 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కానీ చూసుకున్నట్టయితే చాలామంది కూడా పార్టీ అలక, అంటే కొంతమంది పార్టీ వైఖరి కారణంగా పార్టీని వీడుతున్నామని చెప్పేసి కూడా ఉన్నప్పటికీ, కానీ అవి ఎవరు కూడా బయటపడకపోవడము, అందులో లోలోపట అనే చర్చ జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులతోటి ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు. ఖచ్చితంగా ఇక మరో ఒక 2 నెలల రోజుల్లోనే ఖచ్చితంగా పార్టీలో కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు కూడా వాళ్ళంతా కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ చూసుకున్నట్టయితే మనకి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండబోతున్నాయి, బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాల కల్లా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 12 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తున్నారని చెప్పేసి కూడా మనకు సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే వరుస ఎన్నికల్లో, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 0కే పరిమితమైంది. ఎందుకంటే చూసాం మనము, ఖచ్చితంగా
తెలంగాణ బలం గలం వినపడాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తీరాలని చెప్పేసి చాలా సీరియస్గా తీసుకుంది. కేసీఆర్ కూడా వెన్నడు లేని విధంగా, అంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమం సమయంలో కూడా ఎన్నడు కూడా బస్ యాత్రలు కూడా నిర్వహించలేదు, కానీ చాలా సీరియస్గా తీసుకొని పార్లమెంట్ ఎన్నికలను బస్ యాత్ర చేశారు. కానీ ఎక్కడ కూడా పార్టీ ప్రభావం ఎక్కడ కూడా చూపించలేకపోయింది, సున్నాకే పరిమితమైంది. ప్రియా రైట్ సైదులు, అయితే ఇప్పటికే గులాబీ పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది, మరికొద్ది రోజుల్లో ఇంకొంతమందికి కూడా ఖాళీ చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో గులాబీ బాస్ దీన్ని పార్టీ క్యాడర్ని కాపాడుకునే చర్యలు ఏం చేపట్టట్లేదా? ఎస్, వాస్తవంగా కేసీఆర్ కూడా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పార్టీని విడుతున్నట్టు కూడా తనకి సమాచారం అందుతుంది. ఎప్పటికప్పుడు కూడా ఎవరైతే పార్టీని విడుతున్నారో వాళ్ళని సంప్రదించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కానీ ఎవరు కూడా కేసీఆర్కు చెందినటువంటి, అంటే కేసీఆర్ అలా ఫోన్లో సంప్రదించినప్పుడు కొంత దూరంగా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే రాజకీయ భవిష్యత్తు కోసమే మేము పార్టీని వీడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒక క్లారిటీ కూడా ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చూసాం మనం, వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 8 స్థానాల్లో గెలుస్తామని చెప్పేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సున్నాకే పరిమితమైంది. ఇక రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా పెద్ద ప్రభావం, అంటే కోల్పోయే అవకాశం ఉంది, అంటే స్థానాలన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉన్నది. కాబట్టి సో ఇక రానున్న రోజుల్లో ఆయా నియోజకవర్గాల్లో తమ రాజకీయ భవిష్యత్ కోసం ఖచ్చితంగా మేము ఏరే పార్టీలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాము, అందుకు సిద్ధం కూడా చేసుకున్నామని చెప్పేసి కూడా కేసీఆర్కి చెప్పనప్పటికి కూడా కేసీఆర్ సన్నిహితులుగా, అంటే అయితే కేసీఆర్కి అత్యంత సన్నిహితులు ఎవరు ఉంటారో వారి ద్వారాగా కేసీఆర్కు సమాచారం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ కేసీఆర్ నేరుగా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము చాలామంది ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ వీడుతున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి, చక్కర్లు కొడుతున్నాయి. సో ఎవరైతే పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారో వారితో ఫోన్లో సంప్రదిస్తున్నప్పుడు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ వారు ఎవరు కూడా అందుబాటులోకి రాకపోవడం, అదేవిధంగా తనకు చెప్పకు, అంటే నేరుగా చెప్పలేని పరిస్థితులు ఉంటున్నారు. కానీ తన సన్నిహితులకు మాత్రం, కేసీఆర్ కత్తిన సన్నిహిత వ్యక్తులు మాత్రం కూడా డైరెక్ట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే మా యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మేము పార్టీని వీడుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఘోరంగా దెబ్బతింటున్న మన పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది, సిట్టింగ్ స్థానాలన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉన్నది. కాబట్టి సో ఇక ఖచ్చితంగా తమ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీని మేము ఈడి వెళ్ళిపోతున్నామని చెప్పేసి కూడా కొన్ని లీకులు కూడా వాళ్ళే ఇస్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. దానిలో భాగంగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత, అంటే విడతల వారీగా ఒకేసారి జాయిన్ కాకుండా ఒక్కొక్కరు, అంటే మొదటి విడత అంటే చూసాం మనం, ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ వారంలోనే చేరుతారని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంది. అంటే ముఖ్యంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, అదేవిధంగా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఈ వారంలోనే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా ప్రచారం ఉంటుంది. ఇక దాని తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గెలవలేదు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ మీదనే ఫోకస్ చేసింది. దానిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా సంప్రదింపులు జరుగుతుంది. వారు కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు, పార్టీలో కాంగ్రెస్ పార్టీ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగా వారితో సంప్రదింపులు జరిపినట్టు కూడా ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఎప్పుడు చేరతారనేది కూడా మనకు ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఒకవైపు వరుస ఎన్నికల్లో ఓటమి చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 39 ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడతారని చెప్పేసి కూడా అంటుంది.